హ్యాట్రిక్ కేసీఆర్ అనే ఒక నినాదంతో అనే స్లోగన్తో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ఏ నినాదంతో వెళ్ళబోతోంది, ఏం చెప్పబోతోంది ప్రజలకు, ఏం అడగబోతోంది, ఏమడగబోతుందో వాళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళకు ఛాలెంజ్ అయితే నేను చెప్తాను సార్. ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఫండమెంటల్ పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్కు మరోసారి అవకాశం ఇవ్వాలా లేదా. ఒక రకంగా కేసీఆర్ పాలన పైన రెఫరెండంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్కి ఒక నెరేటివ్, క్లియర్ నెరేటివ్ ఉంది, మా కేసీఆర్ ఉన్నారు మీకెవరున్నారని కూడా అడిగారు. ఇప్పుడు బీజేపీ అడుగుతారు మాకు మోడీ ఉన్నారు మీకెవరున్నారు అని. సో అందువల్ల అప్పుడు ఒక నెరేటివ్ ఉంది, కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ తెచ్చాడు, తెలంగాణ తీర్చిదిద్దాడు, మరోసారి అవకాశం ఇవ్వండి, అన్ఫినిష్డ్ వర్క్ ఉంది, అసంపూర్తి ఇంకా తెలంగాణ నిర్మాణం అనే ఎజెండాతో వెళ్ళారు. అది ప్రజలు తిరస్కరించారు, తర్వాత కొంతమేరకు ఫలితాలు వచ్చాయి తప్ప పూర్తి స్థాయిలో రాలేదు, అది వేరే విషయం. లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు ఏం చెప్పాలి, ఈ సమస్య బీఆర్ఎస్కు కానీ ప్రాంతీయ పార్టీకి ఎప్పుడైనా ఉంటుంది. ఎందుకంటే జాతీయ పార్టీ బలంగా ఉన్న సమయంలో ఎక్కువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రశ్న లేదు, ఎందుకంటే అక్కడ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలను ప్రజలు తిరస్కరిస్తూ వచ్చారు, చిత్తుగా తిరస్కరించారు. అందువల్ల ఆ ప్రశ్న అక్కడ లేదు, ఆ ప్రశ్న ఇక్కడ ఉంటుంది అనివార్యంగా. మీకు ఎందుకంటే జాతీయ పార్టీ ఒక బలమైన పార్టీగా తెలంగాణలో ఉండడం, ఒకటి కాదు రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ బలంగా అధికారంలో ఉంది, బీజేపీ కూడా ఓట్లు సీట్లు పెంచుకొని ఊపులో ఉంది. అందువల్ల రెండు జాతీయ పార్టీలు ఉండగా ఒక ప్రాంతీయ పార్టీ, దాన్ని బీఆర్ఎస్ అని చెప్పుకున్నా రియాలిటీలో అది ప్రాంతీయ పార్టీయే, ఏం చెప్పబోతోంది. ఈ సమస్య ఉంది కనుకనే 2019 ఎన్నికలకు ముందు, ఆ మాటకొస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్ ఒక ప్రయత్నం చేసి ఫెడరల్ ఫ్రంట్, బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ నిర్మిస్తాం, పార్టీ నా నాయకుడు కాదు ఫ్రంట్ అని అనలేదు, యాక్చువల్గా ఒక నాయకుడు కాదు ఫ్రంట్ కాదు, ఒక ప్రత్యామ్నాయమైన ఎజెండాతో దేశాన్ని ఐక్యం చేస్తామని చెప్పి చాలామంది నాయకులు కలిశారు. మనందరికీ తెలుసు స్టాలిన్, మమత, అఖిలేష్, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, హేమంత్ సొరేన్, పినరాయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, ఇలా చాలామందిని కలుస్తూ వచ్చారు. 2019 ముందు కేజ్రీవాల్కి కలవలేదు కానీ ఇటీవల కలిశారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మళ్ళీ నినాదం ఇచ్చారు. ఈసారి ఇక ఫ్రంట్లు పార్టీలు కాదు, మేమే జాతీయ పార్టీ పెట్టి దేశమంతా రాజకీయంగా ప్రభావం చూపుతాం, దేశ్కి నేత కేసీఆర్ అని చెప్పి నినాదాలు కూడా మనకు ఇచ్చారు. సో బీఆర్ఎస్ ప్రయోగం ఘోరంగా విఫలమైంది, బూమరాంగ్ అయింది ఒక రకంగా. అది బీఆర్ఎస్ అనే ప్రయోగం వల్ల లాభం కన్నా బహుశా అసెంబ్లీ ఎన్నికల్లో నష్టమే జరిగి ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర వేదికో ప్రత్యామ్నాయ ఎజెండాకో స్కోప్ లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో మరింతగా కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి, బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మరింతగా కేంద్రీకృతమైపోయింది. మీరు గమనించండి, అంతకుముందు బీజేపీతో ఉండని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అవిశ్వాస తీర్మానం పెడితే పార్లమెంట్లో బీజేపీకి అనుకూలంగా ఓటేసింది. అప్పటి వరకు సమదూరాన్ని పాటించిన బిజు జనతాదళ్, ఇటీవల అవిశ్వాస తీర్మానం పైన క్లియర్గా బీజేపీకి అనుకూలంగా ఓటేసింది. అంటే సమదూరాన్ని పాటించిన బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్లు కూడా బీజేపీతో కలిశాయి. అలాగే అంతకుముందు సమదూరం పాటించిన అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు ఇండియా కూటమిలో కలిశాయి. అందువల్ల సమదూర పార్టీలు అటో ఇటో చేరిపోయాయి, మధ్య లేవు మీరు గమనిస్తే. సో అందువల్ల ఇంకా జాతీయ రాజకీయాలు పోలరైజ్ అయిన నేపథ్యంలో అంతకు ముందే కేసీఆర్ ప్రయత్నాలకు ఫలితం రాకపోతే ఇప్పుడు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అటువైపు ఎన్డీఏ ఇటువైపు ఇండియా కూటమి ఉన్నది కనుక ఇప్పుడు కేసీఆర్ ఆ ఎన్డీఏలో లేని ఇండియా కూటమిలో లేని పార్టీలను వెతికి పట్టుకోవడం కష్టం. ఇప్పుడు మీకు అకాలీదళ్, అది కూడా ఇప్పుడు ఎన్డీఏ వైపుగా వెళ్ళిపోతుంది. జనతాదళ్ సెక్యులర్, కేసీఆర్కు మిత్రుడుగా ఈవెన్ బీఆర్ఎస్ ఏర్పాటు సభలో కూడా కుమారస్వామి పాల్గొన్నాడు, ఆయనపై ఇవాళ ఎన్డీఏలో చేరాడు. ఒక బీజేపీ దూరమైన ఏడీఎంకే ఉంది, కానీ అది కూడా లోక్సభ ఎన్నికలకు ముందో వెనుకో మళ్ళీ ఎన్డీఏలో చేరచ్చు, ఎందుకంటే డిఎంకే ఇండియా కూటమిలో ఉంది కనుక. సో అందువల్ల బీఆర్ఎస్ దేశమంతా వెతికిన బీజేపీ కాంగ్రెస్ ఏతర కూటమికి కలిసి వచ్చేటువంటి కూటమనా లేదా ప్రయత్నానికి కలిసి వచ్చే పార్టీలే లేవు. అందువల్ల ఆ అవకాశం లేదు.
ఇక తెలంగాణలోనే ఓడిపోవడంతో బిఆర్ఎస్ ప్రయోగానికి అర్థం లేదు. ఏమైనా ఉంటే మహారాష్ట్రలో కొన్ని సీట్లలో పోటీ చేస్తారంటున్నారు, కేసీఆర్ మహారాష్ట్రలో పార్లమెంట్కు పోటీ చేస్తారంటున్నారు, కానీ వాతావరణం అయితే ఎక్కడ మహారాష్ట్ర దాటి ఎక్కడ పొలిటికల్ యాక్టివిటీ కూడా బీఆర్ఎస్ చేయలేదు. కర్ణాటక ఎన్నికల్లో పాల్గొనలేదు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పాల్గొనలేదు. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో ఎవరైనా అసంతృప్త నేతలు, వివిధ పార్టీల్లో టికెట్లు రాని వాళ్ళు, కేసీఆర్ ఆర్థిక సహకారంతో ఏదో ఒక పార్టీ టికెట్ ఉండాలి కదా, పోటీ చేస్తే పోటీ చేయొచ్చేమో, కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్లోనే యాక్టివ్గా కేసీఆర్ వెళ్ళి క్యాంపెయిన్ చేయలేదు. సో అందువల్ల బీఆర్ఎస్ అనే ప్రయత్నానికి కూడా ఎంత మేరకు ట్రాక్షన్ ఉంటుంది అనేది ప్రశ్నార్థకం. అందువల్ల ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఏదో ఒక నరేటివ్ చెప్పాలి. మీరు అడిగినట్లు ఏమి చెప్పాలి అన్నప్పుడు, తెలంగాణలో టీఆర్ఎస్ ఉంటే, పార్లమెంట్లో ఎక్కువ మంది ఉంటే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ డిమాండ్లు సాధించవచ్చు అని ఒక ఆర్గ్యుమెంట్ పెట్టచ్చు. కానీ ఒకవైపు బీఆర్ఎస్ అంటుంది పదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు అని. మరి రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే రాబట్టలేనప్పుడు, ఇవాళ రాష్ట్రంలో అధికారంలో లేనప్పుడు ఎలా రాబడతారన్న ప్రశ్న వస్తుంది. దానికి కూడా అవకాశం లేదు. ఇంకా కాంగ్రెస్కైనా డబుల్ ఇంజన్ సర్కార్ అనే వాదన చెప్పచ్చు, తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాం, రేపు కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తామని. అలాగే బీజేపీ చెప్పుకోవచ్చు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో వస్తాం, మేము కేంద్రంలో అధికారంలో ఉన్న కనుక తెలంగాణకి ఇది చేస్తామని. కానీ బీఆర్ఎస్ తెలంగాణకి ఇది చేస్తాం, మమ్మల్ని గెలిపిస్తే అని చెప్పడం కూడా ఛాలెంజింగ్. ఇక బీజేపీ వ్యతిరేక వైఖరి, మోడీ వ్యతిరేక వైఖరి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే కాంగ్రెస్ పుంజుకోక ముందు బీఆర్ఎస్ పుంజుకుంటున్న సమయంలో కేసీఆర్ తీసుకున్నాడు. ఒక దశలో అసెంబ్లీ సాక్షిగా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఎకానమీ బాగుండే అని పుస్తకాలు చూపెడుతూ కూడా కేసీఆర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పైన విమర్శ చేస్తే కూడా కాంగ్రెస్ కన్నా ముందు స్పందించారు. కానీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ బలపడడం, కాంగ్రెస్ గెలవడంతో ఆ అవకాశం కూడా లేదు. ఈ మధ్యకాలంలో కవిత కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉంది అని మాట్లాడుతూ ఒక రకంగా బీజేపీ నాయకురాలుగా మాట్లాడారు. మరి ఏమైనా బీజేపీ అనుకూల పొలిటికల్ ఎజెండా తీసుకుంటే బీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఓటేస్తారు. బీఆర్ఎస్ బీజేపీతో కలవటానికి ఇప్పటికిప్పుడు స్కోప్ ఉందని అనుకోను. బీజేపీ కూడా సిద్ధంగా లేదు, ఎందుకంటే బీఆర్ఎస్తో కలిసాము అన్న అనుమానంతోనే బీజేపీ దెబ్బతిన్నది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు ఇక లోక్సభ ఎన్నికల్లో కలిస్తే ఆ ఇంకా ఎలాంటి ప్రభావం ఉంటుందన్న భయం కూడా బీజేపీలో ఉంది, బీఆర్ఎస్లో ఉంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏం చెప్పుకుంటుంది, లోక్సభ ఎన్నికల్లో మీకు ఎందుకు ఓటు వేయాలి అనే నరేటివ్ అయితే చెప్పాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో సహజంగానే జాతీయ పార్టీలకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది, అది మనకు అనేక ఎన్నికలు గతంలో చూసినా కూడా మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న ఛాలెంజ్ ఆర్గనైజేషనల్గా ఓడిపోవడంతో నిరుత్సాహంలో ఉన్న క్యాడర్ను సమకూర్చుకోవడము, ఉన్న ఓట్లను పూలప్ చేయడము, ఏ నియోజకవర్గాల్లో గెలవడానికి అవకాశం ఉందని కన్సాలిడేట్ చేసుకోవడము, ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు వై షుడ్ పీపుల్ ఓట్ ఫర్ బీఆర్ఎస్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలకైనా ఒక రీజన్ ఉంది, కేసీఆర్ను గెలిపించాలి, కేసీఆర్కు మరోసారి ప్రభుత్వం అధికారం ఇవ్వాలని. ఇప్పుడు ఏమి చేయాలి, ఎందుకు కొరకు ఓకే బీఆర్ఎస్కు ఓటేయాలి లోక్సభ ఎన్నికల్లో అనే ప్రశ్నకు ఒక కన్విన్సింగ్ నరేటివ్ కనుక బీఆర్ఎస్ ఆలోచించకపోతే లోక్సభ ఎన్నికల్లో మాత్రం తీవ్ర సవాల్ ఎదుర్కొంటుంది. లోక్సభకు కేసీఆర్ పోటీ చేయబోతూ ఉన్నారు, మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది సార్. కానీ హరీష్ ఏమంటున్నారంటే ఇప్పటి వరకు కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి. సో ఈ అనిశ్చితికి కారణం ఏమై ఉండవచ్చు? ఒకటే సమయం ఉంది కదా, ఇంకా అర్జెంట్ ఏం లేదు కదా, లేదు ఒకసారి నిర్ణయం తీసుకున్నా బయటికి చెప్పకపోవచ్చు. కానీ కొంత రీజన్స్ ఆలోచించడానికి రీజన్స్ కూడా ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే కేసీఆర్ లోక్సభకు ఎందుకు పోటీ చేయాలి, జాతీయ రాజకీయాల్లో ఏదో ఒక పాత్ర నిర్వహించడానికి పోటీ చేయాలి, లేకపోతే పోటీ చేసి ఏం చేస్తాడు. సో రాష్ట్రంలో ఉంటేనైనా, ఇవాళ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కైనా పార్టీని బీఆర్ఎస్ను సమాయత్తపరచడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ పోటీ చేయాలి అంటే జాతీయ రాజకీయాల్లో ఒక పాత్ర నిర్వహించడానికి, ఆ జాతీయ రాజకీయాల్లో పాత్ర నిర్వహించడానికి కేసీఆర్కున్న స్కోప్ ఏంటి? తెలంగాణలో ఉన్నాయి 17 సీట్లు, రాష్ట్ర ఎలక్షన్లో 9 సీట్లు గెలిచారు,
ఇప్పుడు 9 కన్నా ఎక్కువ బిఆర్ఎస్ గెలుస్తుందన్న వాతావరణం ఎక్కడా లేదు. సో అందువల్ల గతంతో పోలిస్తే తెలంగాణ నుంచి లోక్సభకు బిఆర్ఎస్ కు సీట్లు తగ్గుతాయి తప్ప పెరగవు. బిఆర్ఎస్ అంచనా ఏమంటే అంటే మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 17 సీట్లలో లాస్ట్ టైం అన్నారు కారు సారు 16 అని. సో ఇప్పుడు 16 కాదు, ఈవెన్ ఓవైసీ కూడా కలుపుకొని 17 సీట్లు అవుతాయి. సో 16 సీట్ల టార్గెట్ చేసి కర్ణాటకలో కొన్ని, మహారాష్ట్రలో కొన్ని, ఇలా వివిధ చోట్ల ఒక 30 సీట్లన్న గెలుచుకుంటే, ఒక దశలో అయితే 50 అనుకున్నారు, తర్వాత 30 అన్నారు. రేపు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని వాతావరణం ఉంటే పార్లమెంట్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పచ్చు, కీలక భూమిక పోషించవచ్చు. ఇది వాస్తవంగా కేసీఆర్ అంచనా. మీకు వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు, ఎన్డీఏ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు సరిగ్గా ఈ పాత్ర తెలుగుదేశం నిర్వహించింది. తెలుగుదేశం మద్దతు లేకుండా వాజ్పేయి ప్రభుత్వమే మడగడలేదు. అలాంటి రాజకీయ పరిస్థితిని కేసీఆర్ ఆశించాడు, బీఆర్ఎస్ ఆశించింది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తారంటారు, డామిట్ కథ అడ్డం తిరిగింది అని గిరీశం కన్యాశ్రమ కర్ణాటకంలో పాపులర్ డైలాగ్. డామిట్ కథ అడ్డం తిరిగింది, తెలంగాణలోనే అధికారం పోయింది. పోయాక ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి ప్రశ్నార్థకమే, సింగిల్ డిజిట్ రాదు. అలాంటి పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ఏ ప్రభావం చూపగలుగుతారు? ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. స్వరాష్ట్రంలో ఓడిపోయాక అందులో సీట్లు, పార్లమెంట్ సీట్లు లేక ఎంత రాజకీయ పరిణతి ఉన్నా, వాస్తవంగా కేసీఆర్కున్న రాజకీయ పరిణతి రీత్యా, ఆయనకున్న సామర్థ్యం రీత్యా జాతీయ రాజకీయాల్లో చాలామంది కన్నా బాగా పనిచేయగలరు, అందులో అనుమానం లేదు. ఆయనకి ఇంగ్లీష్, హిందీ ఇవ్వచ్చు, అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. దేశ రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులపైన బ్రహ్మాండమైన అంచనా ఉంది. అనేక సందర్భాల్లో కేసీఆర్ ఉపన్యాసాలు, ప్రెస్ కాన్ఫరెన్స్ మనం చూసాం. సో అందువల్ల ఏ రకంగా చూసినా జాతీయ రాజకీయ నాయకులకి ఏం కేసీఆర్ తీసిపోడు. కానీ రాజకీయాల్లో నీకున్న సామర్థ్యమే ప్రాతిపదిక కాదు, నీకున్న బలమే ప్రాతిపదిక అవుతుంది. నువ్వు ఎంత సామర్థ్యం ఉన్నా కూడా జాతీయ రాజకీయ అంశాలపైన బ్రహ్మాండమైన అవగాహన ఉండొచ్చు, నాకు కూడా అవగాహన ఉంది. కానీ నేను పార్లమెంటుకు పోతానా? పార్లమెంటుకు పోతే ఎంపీలలో చాలామంది కన్నా నేను అద్భుతంగా పార్లమెంట్లో పర్ఫామ్ చేయగలను. కానీ నేను ఏ పార్టీలో చేరకుండా, ఏ పార్టీ నన్ను పోటీ పెట్టకుండా నేను పార్లమెంట్కి ఎట్లా పోతాను? సో ఇది కూడా అంతే, కేసీఆర్కి ఎంత సామర్థ్యం ఉన్నా అల్టిమేట్గా నెంబర్స్ మ్యాటర్ ఇన్ ఢిల్లీ, ఇంకా ఢిల్లీలో వేరే ఏది మ్యాటర్ కాదు. సో అల్టిమేట్లీ నెంబర్స్ మ్యాటర్. సో అందువల్ల కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లో ఏ పాత్ర పోషిస్తాడు? ఇప్పటికిప్పుడు ఎన్డీఏలో చేరలేడు, ఎన్డీఏ ఆయన అవసరము కనబడలేదు, అవకాశము కనబడలేదు. ఎన్డీఏలో చేరితే చేర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందా? ఎందుకంటే బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కేంద్రంలో, ఈసారి బలమైన ఫోకస్ తెలంగాణపైన పెడుతుంది. పెట్టడం ద్వారా ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్కు తానే ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తుంది. బీఆర్ఎస్ను దెబ్బతీసైనా అపోజిషన్ స్పేస్లో కన్సాలిడేట్ కావాలని చూస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మోడీకి బీఆర్ఎస్కి వచ్చే ఎంపీ సీట్ల అవసరం ఉంటే తప్ప బీఆర్ఎస్తో రాష్ట్రంలో బీజేపీ కలవదు. ఇప్పుడు అసలు ఏమాత్రము ఓట్లు లేని ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశంతో కలవడానికి బీజేపీ ఎందుకు ఇంత ఆలోచిస్తోంది అంటే, తెలుగుదేశం రేపు ఎన్నికల్లో ఓడిపోయి పార్టీ బలహీనపడితే ఆ స్పేస్ ఆక్రమించాలని బీజేపీ ఆలోచన. సో అందువల్ల ఇక్కడ కూడా మోడీకి బీఆర్ఎస్ ఎంపీల మద్దతు అవసరం ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్తో కలవదు, బీఆర్ఎస్ను బలహీనపరిచే వైఖరి తీసుకుంటుంది. అప్పుడు మరి జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటమి వైపు పోలేడు, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ పార్టీతో కలిస్తే ఇక బీఆర్ఎస్ ఉనికి ఉండదు. అందువల్ల జాతీయ రాజకీయాల్లో స్పేస్ ఎంత అని బహుశా కేసీఆర్ లెక్కలు వేసుకుంటాడు. స్పేస్ లేకుండా కేసీఆర్ వెళ్ళి పార్లమెంట్లో ఖాళీగా కూర్చోడానికి పోడు కదా, అది మొదటి ఛాలెంజ్. రెండవ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఆయన గెలవాలి, అది కూడా ఒక ఛాలెంజే. అఫ్కోర్స్ మెదక్లో బీఆర్ఎస్కు మంచి రిజల్ట్స్ వచ్చాయి, కేసీఆర్ఏ రంగంలో ఉన్నప్పుడు వాతావరణం వేరుంటుంది, కేసీఆర్కున్న పొలిటికల్ స్టేచర్. కానీ మనం ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు చూసాం, కామారెడ్డిలో చూసాం, ఇదే చర్చ నడిచింది కేసీఆర్ పొలిటికల్ స్టేచరు. రేవంత్ రెడ్డి వచ్చాక రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాడు లేకపోతే కేసీఆర్ కేక్ వాక్ అన్నారు. కానీ ఊహించని రీతిలో, అంటే చాలామంది ఊహించలేదు, నాలాంటి వాళ్ళం మొదలే చెప్పాం, నేను నా యూట్యూబ్లో వీడియో కూడా ఉంది కేసీఆర్కి గట్టిపోటీ అని.
నాకు అప్పటికే సమాచారం ఉంది కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నాడని కానీ అది అనగూడదు కనుక ఎన్నికలకు ముందు అనలేదు గట్టిపోటి అన్నాను మీకు చూసాం బీజేపీ వెంకటరమణారెడ్డి గెలిచాడని బీజేపీ నాయకులకే చెప్పాను మీరు గెలవబోతున్నారా కామారెడ్డిలో అని సో అంత స్పష్టంగా మొదటి నుంచి ఉందికే సామాన్యులకు మాత్రం వంచనా వేలేదు మరి అంత పొలిటికల్ స్టేచర్ ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేస్తే కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి చిత్రం ఓడిపోయారు అందువల్ల ఈ భయం ఈ అనుమానం కూడా ఉండొచ్చు బీఆర్ఎస్లో రేపు పార్లమెంటుకు పోటీ చేస్తే కేసీఆర్ కనుక ఓడిపోతే ఆ దెబ్బ మామూలుగా ఉండదు బీఆర్ఎస్కు కేసీఆర్ స్థాయిలో రంగంలోకి అందువల్ల పార్లమెంటుకు పోటీ చేసి గెలవడం వల్ల వచ్చే స్పేస్ ఎంత అనే అనుమానంతో పాటు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా కాంగ్రెస్ పోటీలో ఉంటుంది కాంగ్రెస్ అధికారంలో ఉంది అందువల్ల కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీజేపీ కూడా పోటీలో ఉండగా బీఆర్ఎస్ గెలుపు అంచనాలు కూడా వేసుకోవాలి అఫ్ కోర్స్ మెదక్ కంపారిటివ్లీ సేఫ్ సీట్ అయినప్పటికీ కూడా ఇక మూడవది ఒక్కసారి జాతీయ రాజకీయాలకు కేసీఆర్ వెళ్తే రాష్ట్రంలో ఎవరికో ఎవరికి పగ్గాలు అప్పచెప్పాలి అంటే శాసనసభ పక్ష నేత ఎవరు అనేది భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అన్న ఇండికేషన్ కూడా వస్తుంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు క్లారిటీ ఉంది కానీ ఇప్పుడు ఇటీవల శాసనసభా పక్ష నేతగా బీఆర్ఎస్ వర్గాలు చెప్పేది ఏంటంటే కేటీఆర్ చేద్దాం అనుకున్నారు కానీ హరీష్ రావు మనస్తాపం చెందుతున్నాడు కనుక ఆ నిర్ణయం తీసుకోలేక మళ్ళీ కేసీఆరే శాసనసభా పక్ష నేతగా ఉన్నాడు అని సో ఇప్పుడు ఆ డిసిషన్ కూడా తీసుకోవాలి అంటే వారసత్వం ఎంపిక ఫైనల్ కావాలి వారసత్వం ఎంపిక ఫైనల్ కాకుండా రాష్ట్ర రాజకీయాల నుంచి కేసీఆర్ నిష్క్రమించలేడు అందువల్ల ఈ మూడు అంశాలు ఉండడం వల్ల జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ స్పేస్ ఎంత కేసీఆర్ పోటీ చేసినప్పుడు గెలవడం ఖాయంగా ఉండాలి లేకపోతే దాని జరిగే నష్టం చాలా ఎక్కువ రాష్ట్రంలో వారసత్వం కేసీఆర్కు నెక్స్ట్ ఎవరు అనేది ఫైనల్ కావాలి ఈ మూడు అయినాకనే కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేయడం అనే అంశం ముందుకు వస్తుంది మీడియా చిట్చాట్లో మీడియా మిత్రులతో రేవంత్ చాలా అంశాల మీద మాట్లాడారు సార్ దానిలో ఒకటి నైపుణ్య శిక్షణలో డిగ్రీ కోర్సులు స్కిల్ డెవలప్మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది స్కిల్ డెవలప్మెంట్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేలా 10 నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం టాటా మహేంద్ర సెంచురియన్ సంస్థలతో కలిసి ఈ వర్సిటీలు ఏర్పాటు అవుతాయి సో ఇన్ని యూనివర్సిటీలు ఉండగా మళ్ళీ స్కిల్ యూనివర్సిటీలు అవసరమా ఎందుకంటే మీరు యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశారు సో ఏమంటారు సార్ అంటే యూనివర్సిటీ ఇస్ నాట్ పాలిటిక్ చాలామందికి అర్థం కాదు ఏంటంటే యూనివర్సిటీ వేరు పాలిటెక్నిక్ వేరు సో స్కిల్స్ యూనివర్సిటీలో స్కిల్స్ మాత్రమే నేర్పరు నాలెడ్జ్ నేర్పుతారు సో స్కిల్స్ ప్లస్ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సిటీ అంటే కానీ స్కిల్స్ వేరు నాలెడ్జ్ వేరు నాలెడ్జ్ ఇప్పుడు జర్నలిజం ఉంది ఎలా బాగా వార్త రాయాలి ఎలా మీలాగా యాంకరింగ్ చేయాలి ఎలా నాలాగా మాట్లాడాలి ఇది స్కిల్కి సంబంధించింది నాలెడ్జ్కి సంబంధించింది అంటే సమాజంలో జర్నలిజం ఏ పాత్ర పోషించాలి మీడియా ఏ పాత్ర పోషించాలి అనే ఒక విస్తృతమైన ఫ్రేమ్వర్క్ నాలెడ్జ్ అంటారు సో ఈ స్కిల్ నాలెడ్జ్కి ఉండేటువంటి తేడా మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే మెకానికల్ ఇంజనీర్కు మన కార్ మెకానిక్కు తేడా ఆటోమొబైల్ ఇంజనీర్ కారును స్టడీ చేసే విధానం ఉంటుంది మీకు ఒక ఆటోమొబైల్ మెకానిక్ 10వ తరగతి కూడా పాస్ కానీ మెకానిక్ ఈ బండి మొత్తం ఇప్పి మళ్ళీ ఫిక్స్ చేస్తాడు కానీ ఆ మెకానిక్ని అడగండి ఇది ఇక్కడ ఎలా ఉంది అంటే సమాధానం ఉండదు అలా అలా ఉంది అంతే సో అందువల్ల మనకు ఒక మెకానిక్ అంటే స్కిల్లు మెకానికల్ ఇంజనీర్ అంటే నాలెడ్జ్ సో మీకు ఒక కంప్యూటర్ రిపేర్ చేసేది స్కిల్లు కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీరు ఇంజనీర్ అందువల్ల స్కిల్కు నాలెడ్జ్కు ఉండేటువంటి మౌలికమైన తేడా సో ఇప్పుడు ఉదాహరణకు మీకు హాస్పిటల్లో సీనియర్ నర్సులు ఉంటారు జూనియర్ డాక్టర్ల కన్నా బ్రహ్మాండంగా గైడ్ చేయగలుగుతారు మందులు ఇవ్వగలుగుతారు చెప్పగలుగుతారు ఈవెన్ డయాగ్నైజ్ కూడా చేయగలుగుతారు కొన్ని సందర్భం ఆ పరిస్థితులను బట్టి మీకు ఈ ప్రాబ్లం ఉందని బట్ దట్ ఈజ్ నాట్ ఫైనల్ వాళ్ళ నర్సులే ఆ మాటకు ఎందుకు జూనియర్ డాక్టర్ కన్నా సీనియర్ పేషెంట్ ఏమంటారు సీనియర్ పేషెంట్ ఇంతకన్నా బాగా చెప్పగలుగుతారు కొన్నిసార్లు నాకు ఈ ప్రాబ్లం ఉందండి అంటే జూనియర్ డాక్టర్ కూడా పట్టుకోలేడు అందువల్ల అది స్కిల్ కానీ డాక్టర్ డాక్టరే కదా నాలెడ్జ్ అనేది డాక్టర్ సో స్కిల్ అనేది నాలెడ్జ్ తేడా ఉంది కనుక యూనివర్సిటీలు ఎన్ని ఉన్నా స్కిల్ డెవలప్మెంట్ కొరకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరం ఇది మొదటిది రెండవది ఇవాళ దేశంలో నిరుద్యోగం మాత్రమే లేదు చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది దేశంలో నిరుద్యోగం ఉందని నిరుద్యోగం కాదు నైపుణ్యం కలిగిన మనుషులు లేరు మీరు ఇవాళ చూడండి తెలుగులో
వివిధ అంశాల పైన లోతైన అవగాహన ఉండి సమగ్ర అవగాహన ఉండి బాగా టీవీలో మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారో చూడండి ఇవాల యూట్యూబ్ కూడా పెరిగాక మామూలు డిమాండ్ లేదు యాంకర్లకు కానీ ఆ తా స్థాయి టాలెంట్ ఉన్నటువంటి వివిధ అంశాల పైన అవగాహన ఉండి బాగా సమయస్ఫూర్తి ఉండి మాట్లాడగలిగే వాళ్ళు లేరు అందువల్ల మీకు ఇంత ఎకనామిక్స్ పైన ఇన్ని వందల మంది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు ఎకనామిక్స్ పైన బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది దొరుకుతారో మీరు చూడండి డిఫ్లేషన్ అంటే ఏంటి ఇన్ఫ్లేషన్కు డిఫ్లేషన్కు తేడా ఏంటి మీరు ఎంతమంది చెప్పగలిగే వాళ్ళు ఉంటారు చూడండి సో అందువల్ల మీకు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు చాలామంది నన్ను అడుగుతారు ఈ మధ్య చాలామంది ప్రైవేట్ స్కూళ్ళు సార్ మాకు ఒక మంచి మ్యాథమెటిక్స్ టీచర్ దొరుకుతలేదు సార్ అని ఎందుకంటే ఇంజనీరింగ్ వెళ్ళిపోతున్నారు అందరూ అసలు మంచి సోషల్ సైన్స్ టీచర్ దొరుకుతలేదు సార్ అంటే వరల్డ్ వార్ వన్ ఎందుకు వచ్చింది పుస్తకంలో ఉన్న చదువుతున్నారు తప్ప డెమోక్రసీ అంటే ఏంటి సెక్యులరిజం అంటే ఏంటి చెప్పగలిగే వాళ్ళు లేరు సార్ అంటున్నారు అందువల్ల ఇవాళ స్కిల్డ్ మ్యాన్ పవర్ లేక చాలా వ్యవస్థలు ఇబ్బంది పడుతున్నాయి ఎలాంటి చీఫ్ ఆఫీసర్ అన్నాడు నాకు ఒక టాలెంటెడ్ మెకానికల్ ఇంజనీర్ దొరుకుతలేరని మనకెందుకు ఓ మంచి ఎలక్ట్రీషియన్ దొరకడు ఓ మంచి ప్లంబర్ దొరకడు మీరు గమనించండి సో అందువల్ల స్కిల్స్ డెఫిసిట్ అనేది ఇవాళ ఎకనామిక్ గ్రోత్ను కూడా ఇబ్బంది పెడుతుంది అందువల్ల నిరుద్యోగం ఎంత ఉందో ఉద్యోగాలు ఉండి కూడా తగిన నైపుణ్యం కలిగిన మ్యాన్ పవర్ లేక ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది సో మామూలు ఇబ్బంది కాదు ఎందుకంటే తగిన నైపుణ్యం కలిగిన మ్యాన్ పవర్ ఉంటేనే ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది అందువల్ల ఆ తగిన నైపుణ్యం కలిగిన మ్యాన్ పవర్ను సృష్టించడం వల్ల ఉపాధి కల్పించవచ్చు మీకు అదే సమయంలో మీకు ఇండస్ట్రీ డెవలప్మెంట్కు కూడా ఒక రకమైన అడ్వాంటేజ్ ఉంటుంది సో ఈ గ్యాప్ను ఫిలప్ చేయాలి అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఫర్ స్కిల్స్ హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ప్రజల్లో ఉండే నిరుద్యోగం ఈ గ్యాప్ను ఫిలప్ చేయడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది ఇక రెండవది ఎకానమీ ఇయర్ ఇయర్ మారిపోతూ ఉంటుంది మీకు ఉదాహరణకు ఒక 20 ఏళ్ల క్రితం అంటే మరీ ముఖ్యంగా 91 ఎకనామిక్ లిబరలైజేషన్కు ముందు చూడండి షాపింగ్ మాల్స్ ఉండేనా మనకు ఎక్కడైనా అంటే మార్కెటింగ్ రంగం ఇంత విస్తృతంగా అభివృద్ధి చెందిందా ఇంటర్నెట్ రాకముందు 96లో ఇండియాలో ఇంటర్నెట్ ప్రవేశించింది ఒక 10 ఏళ్ల క్రితం డిజిటల్ ఎకానమీ ఉందా మీకు మనం ఎవరైనా ఊహించామా స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉంటారు అమెజాన్ ఉంటుంది అని ఇలా ఓఎన్డీసీ వచ్చాక నీవు సొంతగా కూడా డిజిటల్ ఎకానమీ స్పేస్లో పనిచేయవచ్చు ఎవరైనా ఊహించా మా స్టార్టప్లు వస్తాయి ఈ ఎకానమీ ఇలా మార్పు చెందుతుంది అని అందువల్ల ఎకానమీ నిరంతరం మారుతూ ఉంటుంది సో క్రియేటివ్ ఎకానమీ నిన్న యూట్యూబ్ ఇండియా హెడ్ మీకు బిజినెస్ స్టాండర్డ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు భారతదేశంలో 7 లక్షల మంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారట అంటే యూట్యూబ్ ద్వారా మానిటైజ్ అయ్యి యూట్యూబ్ మనీ పే చేసేది ఇందులో గణనీయమైన భాగం మెజారిటీ భాగానికి వారికి వేరే ఉద్యోగాలు లేవు వేరే ఆదాయాలు లేవు నాగేశ్వర్లాగా ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు వాళ్ళు కేవలం యూట్యూబ్లో వారు చేసే క్రియేటివిటీ ద్వారానే వారు జీవితం కూడా గడుపుతున్నారు అంటే ఇట్ హస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఒక వెరీ బిగ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఇది రాబోయే కాలంలో విపరీతంగా పెరుగుతుందని చెప్పాడు యూట్యూబ్ వ్యూవర్షిప్ 30% పెరుగుతుంటే యూట్యూబ్ షార్ట్స్ వ్యూవర్షిప్ అయితే 120% పెరిగింది ఇలా స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎనీబడీ కెన్ బి ఏ క్రియేటర్ నేను చెప్తున్నా కాదు ఇండియా యూట్యూబ్ ఇన్ఛార్జ్ చెప్పాడు కొన్ని 1000 కోట్ల రూపాయల భారతదేశంలో యూట్యూబ్ తన పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ పేరిట క్రియేటర్లకు అందజేస్తోంది సో ఇది 5 ఏళ్ల క్రితం ఉందా ఇప్పుడు యూట్యూబ్ మన దేశంలో 2008 అనుకుంటా 15 ఏళ్ల కింద మొదలైంది మరీ ముఖ్యంగా లాస్ట్ 5-6 ఇయర్స్లో విపరీతంగా పెరిగింది రాబోయే కాలంలో ఇంకా పెరగబోతోంది సో ఇది క్రియేటివ్ ఎకానమీ అంటే నీకు టాలెంట్ ఉంటే నీవు వీడియో చేసి పెట్టుకోవచ్చు నీవు ఏదైనా చూపెట్టుకోవచ్చు వంటలు చేసే వాళ్ళు ఇవాళ లక్షల సంపాదించే ఉన్నారు ఏది లేదు ఒక పల్లెటూరులో మంచి నటన వచ్చిన వాళ్ళు ఇలా సెలబ్రిటీలు అయ్యి ఇన్ఫ్లుయెన్సర్లుగా మారిపోయిన వాతావరణం డిడ్ వి ఎవర్ ఇమాజిన్ ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీ ఒకప్పుడు లేదు ఇవాళ ఒక రాజకీయ నాయకుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఎలా తయారు చేయాలి ఓ నినాదం ఎలా ఇవ్వాలి ఉపన్యాసం ఎలా ఇవ్వాలి ఏ అంశాన్ని చెప్పాలి సర్వేలు ఎలా చేయాలి పొలిటికల్ కన్సల్టెన్సీ అన్నది ఇవాళ దేశంలో 1000 కోట్ల బిజినెస్ ఎవరైనా ఊహించామా 1000 కోట్ల బిజినెస్ ఉంటుంది అని సో అందువల్ల ఇలా ఎకానమీ ఫ్యాషన్ ఎకానమీ ఇలా రకరకాల కొత్త ఎకానమీలు ఎమర్జ్ అవుతున్నాయి సర్క్యులర్ ఎకానమీ అంటే
వేస్ట్ నుంచి వెల్త్ ను జనరేట్ చేయడం దీని సర్క్యులర్ ఎకానమీ అంటారు సో ఇలా కొత్త కాన్సెప్ట్స్ వస్తున్న కొద్దీ దానికి తగ్గ కావాల్సిన మ్యాన్ పవర్ క్రియేట్ కావాలి మ్యాన్ పవర్ క్రియేట్ అవుతూ ఉంటుంది దానికి ఒక ప్రణాళికాబద్ధమైన కృషి జరగాలి సో అందువల్ల అత్యాధునికమైన సాంకేతిక నైపుణ్యం నుంచి మొదలుకొని అతి సాధారణ నైపుణ్యం వరకు కూడా నిరంతరం ఆ స్కిల్ గ్యాప్ ని ఐడెంటిఫై చేయాలి అంటే స్కిల్ డెఫిసిట్ ఐడెంటిఫై చేయాలి ఏ స్కిల్ ఇండస్ట్రీ అండ్ ఎకానమీ కోరుకుంటోంది ఆ స్కిల్ పొంది ఉద్యోగాలు చేస్తానికి మ్యాన్ యూత్ ఎక్కడ ఉన్నారు ఈ నైపుణ్యాన్ని ఇవ్వగలిగే ప్రామాణిక వ్యవస్థలు ఏంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అందువల్ల మూడింటిని లింక్ చేయగలగాలి స్కిల్స్ అబ్జార్బ్ చేసేటువంటి ఎకానమీ ఇండస్ట్రీ స్కిల్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్న యంగ్ మ్యాన్ పవర్ ఆ స్కిల్స్ ఇంపార్ట్ చేయగలిగే ఇన్స్టిట్యూషన్స్ ఈ మూడింటిని లింక్ చేయగలగడం అనేది చాలా చాలా కీలకం ఎందుకంటే రాబోయే ఎకానమీని డిఫైన్ చేసేది ఈ స్కిల్స్ ఉన్నవారు మాత్రమే దేశంలో పెరుగుతారు ఇవాళ మన వాళ్ళు ఇవాళ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగంలో ఇంత నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతున్నారంటే కారణం అదే ఇప్పుడు ఇవాళ సిలికాన్ వ్యాలీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అంటారు నేను చాలాసార్లు చెప్తుంటాను మీరు అట్లాంటాలో రోడ్డు మీద నిలబడి అప్పారావు అని గట్టిగా పిలిస్తే నలుగురు వెనక్కి తిరిగి వస్తారు ఏం సార్ పిలిచారా అని సో ఆ స్థాయిలో తెలుగు వాళ్ళు ఉన్నారు అందువల్ల దెర్ ఇస్ ఎ వరల్డ్ టు కాంకర్ ప్రపంచాన్ని జయించే అవకాశం ఉంది ఇవాళ స్పేస్ రాకెట్ల దాంట్లో స్టార్టప్లు ఎంటర్ అయ్యాయి అందువల్ల ఎకానమీ అన్లిమిటెడ్గా పెరిగే అవకాశం ఉన్న ఒక ఆధునిక కాలంలో మనం జీవిస్తున్నాం సో ఈ కాలానికి తగ్గట్టుగా ఒకప్పుడు పర్ఫామ్ ఆర్ పెరిష్ అనేవాళ్ళు అంటే నీవు పనన్న పని చేయి లేదంటే కనుమరుగైపోవాలి ఇప్పుడు పర్ఫామ్ ఆర్ పెరిష్తో సంబంధం లేదు ఇన్నోవేట్ ఆర్ పెరిష్ అంటే నీవు నవీన ఆవిష్కరణలు చేయగలగాలి అందువల్ల నీవు ఎంతకాలం పనిచేస్తావు ఎంతసేపు పనిచేస్తావు అన్నది కాదు నీవు ఎలా చేయగలిగావు అన్నది అవుతుంది నేను 20 ఏళ్ల కింద ఏం నేర్చుకున్నానో అదే నేర్చుకుంటాను 30 ఏళ్ల కింద ఏం పని చేస్తానో అదే పని చేస్తానంటే యు విల్ బి సింప్లీ అబ్సల్యూట్ అంటే నువ్వు ఇర్రెలెవెంట్ అవుతావు ఎవ్రీ డే యు హావ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ మినిట్ యు హావ్ టు అప్డేట్ అబ్సల్యూట్ దాన్ని ఇంగ్లీష్లో లెర్నింగ్ ఎజిలిటీ అంటారు ఆ లెర్నింగ్ ఎజిలిటీ నువ్వు ప్రదర్శించగలిగితేనే ఆధునిక కాలంలో అపరిమితమైన అవకాశాలు ఉంటాయి ఇవాళ నేను రిటైర్ అయ్యే టైంకి నా బిడ్డ నా కొడుకు నాకన్నా ఎక్కువ సంపాదించే స్థాయికి వచ్చేసారు దట్ ఈస్ ద న్యూ ఎకానమీ ఈ న్యూ ఎకానమీ తగ్గట్టుగా మ్యాన్ పవర్ క్రియేట్ కాకపోతే దేశము నష్టపోతుంది దేశ ఎకానమీ డెవలప్ కాదు ఆ రాష్ట్ర ఎకానమీ డెవలప్ కాదు అలాగే నిరుద్యోగ సమస్య కూడా డెవలప్ కాదు ఇవాళ మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నారు సంతోషం కానీ 2 లక్షలు మించి ఇవ్వలేరు కదా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న అదనపు ఛాలెంజ్ కూడా ఏంటంటే నిరుద్యోగం అనే అంశం ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కడైనా పరిమితులు ఉంటాయి ఆల్రెడీ 35% ఆఫ్ ద రాష్ట్ర రెవెన్యూను ఇటీవల వైట్ పేపర్ ఆన్ ఫైనాన్సెస్లో చెప్పిన లెక్క ఇది 35% రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని జీతాలు పెన్షన్లకే ఖర్చు పెడుతున్నారు మరో 34% అప్పులు వడ్డీలకే ఖర్చు పెడుతున్నారు ఈ 35% అనివార్యంగా పెరుగుతుంది ఎందుకంటే నెక్స్ట్ పిఆర్సీ రాబోతుంది డిఏ అరియర్స్ ఉన్నాయి ఇక కొత్తగా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇది ఇంకా పెరుగుతుంది ఇక బియాండ్ పాయింట్ పెంచగలుగుతారా ప్రాక్టికల్గా రాష్ట్ర అభివృద్ధికి ఏమైనా డబ్బులు ఉంటాయా అందువల్ల అనివార్యంగా ప్రైవేట్ రంగంలో ఒక బలమైన ఇకో సిస్టాన్ని క్రియేట్ చేస్తే తెలంగాణ బిడ్డలు ఇక్కడ కాకపోతే ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేయగలుగుతారు ఒక్కసారి నీకు నైపుణ్యం ఉంటే అద్భుతమైన అవకాశం ప్రపంచంలో ఎక్కడైనా వస్తాయి నేను విత్ ఆనెస్టీ చెప్తున్న రవిశంకర్ నేను రిటైర్ అయ్యాను 2023 అంటే కేవలం 4 నెలల ముందు ఈరోజు నేను ఎస్ అంటే నెలకు 5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాలు నాకు 4 ఉన్నాయి ఒక్కటి కాదు 4 ఉన్నాయి అనేక ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ట్రైనింగ్ సెంటర్లో మీరు రండి సార్ మంత్కి 5 లాక్స్ ఇస్తాం నేను పేర్లు చెప్పకూడదు బాగుండదు కానీ సో ఇప్పుడు ఓకే అంటే నెలకు 5 లక్షలు సంపాదిస్తాను ఇది ఎప్పుడు రిటైర్ అయ్యాక అంటే కారణం ఏంటి నైపుణ్యం నీకు టాలెంట్ ఏ ఇంట్లో కూర్చొని నువ్వు సంపాదించగలిగే ఒక కొత్త ఎకానమీలో మనం బతుకుతున్నాం సో ఆ రకం మీరు యూనివర్సిటీలే కాదు ఇవాళ అనేక ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్స్ అడుగుతున్నాయి సార్ మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు సార్ మీ ఇంట్లో కూర్చొని మీరు మాకు ఎడిటర్గా పనిచేయండి మీకు ఎంత కావాలో చెప్పండి అని ఈ నేషనల్ వెబ్సైట్స్ అడుగుతున్నాయి అంటే ఒకవైపు మరి మా పిల్లలకి ఉద్యోగాలు మా జర్నలిజం స్టూడెంట్స్ అడుగుతారు సార్ ఎక్కడ నన్ను చూపెట్టరా సార్ జాబ్ అని
అంటే రిటైర్ అయినోడికి జాబ్ ఉంది గ్రాడ్యుయేట్ అయినోడికి జాబ్ లేదు కారణం డిఫరెన్స్ ఏంటి నైపుణ్యం యూ హావ్ ద స్కిల్ అందుకే ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదన 10 స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఆహ్వానించాలి అయితే అల్టిమేట్లీ డెవిల్ లైస్ ఇన్ ద డిటైల్ అంటారు సో ఆ స్కిల్ యూనివర్సిటీని ఎలా ఏర్పాటు చేస్తావు దాని కంటెంట్ ఎలా ఉంటుంది ఫామ్ ఎలా ఉంటుంది అనేది రేపు కీలకం కాబోతుంది బట్ ద ఐడియా ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ గుడ్ రేవంత్ రెడ్డి కూడా మీ పేరు ప్రస్తావించారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీరు అబ్జర్వ్ చేశారు లేదు మీ నోటీస్కి వచ్చిందో లేదో ఇది అడ్వైజరీ కౌన్సిల్కి సంబంధించి గతంలో కేంద్రంలో ఉన్న జాతీయ అడ్వైజరీ కౌన్సిల్ తరహాలో రాష్ట్రంలోనూ రాష్ట్ర అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటవుతుంది దీనికి చైర్మన్గా సీఎం ఉంటారు సభ్యులుగా ప్రొఫెసర్ హరగోపాల్ అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి విద్యావేత్తలు ఉంటారు ఒక పత్రికలో వచ్చిన వార్త సార్ జస్ట్ ఇప్పుడే నోటీస్ చేశాను ఇది మీరు చూసారో లేదో అంటే గతంలో మీరు మండలిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు చాలా సందర్భాల్లో ఆయన అన్న మాట ఏంటంటే మీలాంటి విద్యావేత్తల దగ్గర చాలా నేర్చుకున్నానని ఆయన చెప్పారు సో ఈ అడ్వైజరీ కౌన్సిల్ ఎంతవరకు అవసరం అంటే ఏం చెప్తారు అంటే మీకు మీరు నేను ఉదయాన్నే ఇక్కడికి వచ్చే వరకు అసలు పేపర్లు కూడా రావు నాకు ఇంటికి అందువల్ల చదివే అవకాశం కూడా లేదు నాకే సమాచారం అయితే లేదు బట్ అక్కడ ఇండివిజువల్ ముఖ్యం కాదు సో ఇలాంటి వ్యవస్థ అవసరమా అని ఇప్పుడు ప్రెసిడెంట్ బైడెన్కి అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది మీకు ప్రైమ్ మినిస్టర్కు ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది బిబేక్ దేబరాయ్ నాయకత్వంలో ఆర్థికవేత్తల సలహా మండలి ఉంటుంది ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అంటారు అలాగే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఉంటారు అనంత నాగేశ్వరన్ అని అమెరికాలో ప్రొఫెసర్ ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త అంతకుముందు మీకు కాంగ్రెస్ హయాంలో కౌశిక్ బసు లాంటి అర్థశాస్త్రవేత్తలు ఉన్నారు సహజంగా ఈ అడ్వైజరీ వ్యవస్థలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఆయా రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులే ఉంటారు ఇప్పుడు కౌశిక్ బసు కాంగ్రెస్ హయాంలో ఎకనామిక్ అడ్వైజర్గా ఉండే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు ఇవాళ అనంత నాగేశ్వరన్ ఉన్నాడు ఆయన అమెరికాలో ప్రొఫెసర్గా ఉండే ఆయన ఏమీ బీజేపీ నాయకుడు కాదు సో దే ఆర్ ఎసెన్షియల్లీ ఎక్స్పర్ట్స్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఎకనామిక్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయాలు ప్రభుత్వ అభిప్రాయాలు ఉండకపోవచ్చు కూడా కాంట్రవర్సీ కూడా అవుతుంది బివేక్ దేబరాయ్ ఈ మధ్య ఏదో రాస్తే దానికి ప్రైమ్ మినిస్టర్ ఏంటి ఒపీనియన్ కూడా చర్చ వచ్చింది సో ఈ ఎకనామిక్ ఇంకా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అన్న ప్రభుత్వంలో భాగం కానీ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ వేరు యూపీఐ హయాంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఒక అద్భుతమైన ప్రయోగం జరిగింది నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ బహుశా మీరు చదివిన వార్త ప్రకారం ముఖ్యమంత్రి మీడియా చిట్ చాట్లో రెఫర్ చేసినట్టున్నారు ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్తో కలిసి పనిచేసిన జీన్ రేస్ లాంటి వాళ్ళు ఇలా వివిధ రంగాల్లో ప్రఖ్యాత నిష్ణాతులు పౌర సమాజ ఉద్యమాలు క్షేత్రస్థాయిలో నడిపిన మేధావులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు మీరు ఆ పాత గూగుల్లో కొడితే దొరుకుతుంది యూపీఏ గవర్నమెంట్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని కొట్టండి అందులో చాలామంది ఇంపెక్కబుల్ రికార్డ్ ఉన్న నిష్ణాతులు వాళ్ళేమి కాంగ్రెస్ పార్టీ కాదు ఏది కాదు అందువల్ల ఇలాంటి అడ్వైజరీ వ్యవస్థ బహుశా ముఖ్యమంత్రి ఎలా ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు కానీ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ తరహాలా అన్నారు మీరు గమనిస్తే తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ అని ప్రతిపాదనగా మాట్లాడారు సో అది ప్రభుత్వానికి రాష్ట్రానికి ఆయా రంగాల నిష్ణాతుల నుంచి సలహాలు ఇవ్వడం ద్వారా గవర్నెన్స్ని ఎన్రిచ్ చేయొచ్చు మనకు రాజకీయ నాయకులకు ఒక రాంగ్ నోషన్ ఉంటుంది అన్నీ మాకే తెలుసు అని సో అన్నీ ఎవరికీ తెలియదు రాజకీయ నాయకులకి ఏంటి ఎక్స్పర్ట్స్ కూడా తెలియదు ఇప్పుడు ఆయా రంగాల్లో వారి అనుభవాలు ఉంటాయి కొంతమందికి మల్టిపుల్ రంగాల్లో అనుభవాలు ఉంటాయి కానీ రాజకీయ నాయకుడికి అన్ని రంగాల్లో అనుభవం ఉండకపోవచ్చు సమయం కూడా ఉండకపోవచ్చు మీకు రోజు ఇప్పుడు నాకు చాలామంది ఎమ్మెల్యేలు చెప్తుంటారు అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేస్తారు సార్ దీనిపైన ఎలా మాట్లాడాలి సార్ ఏంటి సార్ విషయం అని నిజంగా పరంగా వాళ్ళ టాలెంట్ లేక కాదు సమయం ఉండక ఇప్పుడు వారికి పొద్దున 7 గంటలు లేవడం త్వరగా 50 మంది ఉంటారు టైం ఎక్కడ ఉంటుంది స్టడీ చేస్తానికి నాలాగా 20 పేపర్లు రోజు చదివి 20 మ్యాగజీన్లు 30 వెబ్సైట్లు 10 పుస్తకాలు చదివే సమయం ఉంటుందా వాళ్ళకి సో దే హార్డ్లీ హ్యావ్ ఎనీ టైం ఎందుకంటే పొద్దున్న లేస్తే జనం ఉంటారు జనంతో పనిచేయాలి జనంలో కలవాలి వాళ్ళు నేను పుస్తకాలు చదువుకుంటున్నాను అంటే రేపు ఎన్నికలు ఏం చేస్తారు నాయన పుస్తకాలే చదువుకో మాకెందుకు అంటారు సో అందువల్ల ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ పొలిటీషియన్కు టైం సో అందువల్ల ఏం చేస్తారంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్
వివిధ రంగాల నిష్ణాతులతో ఆ రకమైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటారు. మీకు ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటాడు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. అన్ఫార్చునేట్లీ ఇండియాలోనే ఈ సరళ లేదు, ఎందుకంటే చాలా తక్కువ రాజకీయ నాయకులకు మాకే అన్నీ తెలుసు అనుకుంటారు, లేదా అడ్వైజర్లను పెట్టుకున్న పొలిటికల్ రీహాబిలిటేషన్గా పెట్టుకుంటారు, అంతకుముందు తమకు ఏదో ఉపయోగపడి ఉంటారు, రాజకీయ పునరావాసం. కానీ ఇలాంటి అడ్వైజరీ కౌన్సిల్లు రాజకీయ పునరావాసంగా ఉండకూడదు. సమాజానికితో కన్వర్జేషన్ నడపగలిగే ఆయా రంగాల నిష్ణాతులు, సమాజం వారి పట్ల గౌరవం ఉండాలి. ఎందుకంటే వారు చెప్పేదానికి రేపు ఆ వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే బ్యూరోక్రసీ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో అటానమస్ మైండ్తో ఆలోచించి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ముఖ్యమంత్రి నాయకత్వం ప్రభుత్వానికి సలహాలు ఇవ్వదు, కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే బ్యూరోక్రసీ ఇస్ ఎ స్టేక్ హోల్డర్ ఇన్ ద ప్రాసెస్ గవర్నెన్స్లో. మీకు బయటి వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కాదు, అందులో రాజకీయ అవసరాలు ఉండవు. అందువల్ల రాజకీయ అవసరాలు లేని వాళ్ళు, పాలనలో స్టేక్ హోల్డర్స్గా వాళ్ళ ప్రయోజనాలు లేని వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తారు, ఏమన్నది బాగుపడతారా, ప్రజలకు ఇది ఉపయోగం, ఇది ఉపయోగం కాదు, నీ ఇష్టం అంటే తీసుకో, నీ ఇష్టం లేకపోతే వదిలేసి, తీసుకుంటే నీకే లాభం, తీసుకోకపోతే నీకే నష్టం, నాకేం వచ్చింది అంటారు. ఇప్పుడు అందువల్ల ఆ రకమైన అడ్వైజరీ కౌన్సిల్ అటు ప్రభుత్వంతో అంటే ప్రభుత్వ యంత్రాంగంతో, ఇటు పౌర సమాజంతో, అలాగే ఆయా రంగాల నిపుణులతో అంటే ఇండస్ట్రీతో, సైంటిఫిక్ కమ్యూనిటీతో, టెక్నికల్ కమ్యూనిటీతో, ఎక్స్పర్ట్స్తో నిరంతర కన్వర్జేషన్ నడపడం ద్వారా గవర్నెన్స్కి కావలసిన ఐడియాస్ను జనరేట్ చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఎకానమీని నెక్స్ట్ 5 ఏళ్ళలో రెట్టింపు ఎలా చేయాలి అంటే, తెలంగాణ ఎకానమీని రెట్టింపు చేయకుండా బడ్జెట్ పైన ఉన్న ఈ ఒత్తిడిని అధిగమించలేరు. తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా కూడా రెట్టింపు కావాల్సిందే. తెలంగాణ ఎకానమీ రెట్టింపు కావాలి అని మీరు బ్యూరోక్రసీని అడిగారనుకోండి, దే హ్యావ్ ఎ లిమిటెడ్ స్పేస్ అండ్ ఆ, కానీ బ్యూరోక్రసీ అటు సివిల్ సొసైటీ, ఇటు ఇండస్ట్రీ, అటు ఎకానమిస్టులు, ఇటు వివిధ రంగాల నిపుణులతో చర్చించి ఒక బ్లూ ప్రింట్, ఒక యాక్షన్ ప్లాన్, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకో ఈ 8 పనులు చేయడం వల్ల తెలంగాణ ఎకానమీ నెక్స్ట్ 5 ఇయర్స్లో రెట్టింపు అవుతుంది అనేది చెప్పగలగాలి. అలాగే తెలంగాణలో జాబ్స్, ఇంకో ఈ రంగాల్లో ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ అవకాశాలని సద్వినియోగం చేయాలంటే ఈ పని చేయాలి అనే ఒక అకాడమిక్ ఎక్సర్సైజ్ కనుక చేయగలిగితే అడ్వైజరీ కౌన్సిల్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కేవలం పొలిటికల్ రీహాబిలిటేషన్కు నామమాత్రంగా పెట్టాం కదా పెట్టాం, వీళ్ళు అడ్వైజ్ ఇచ్చేది ఉండదు, వాళ్ళు తీసుకునేది ఉండదు, అలాంటి వ్యవస్థలు ఉంటే ఉపయోగం ఉండదు. సో డెఫినెట్గా అడ్వైజరీ కౌన్సిల్ ఉపయోగం, అది ఎక్స్పర్టీజ్ను జనరేట్ చేస్తున్న, ఇంతకుముందు చెప్పినట్లు అటు ప్రభుత్వ బ్యూరోక్రసీ, ఇటు పౌర సమాజము క్షేత్రస్థాయి నుంచి ఆయా రంగాల ప్రజానీకంతో సంబంధాలు, అలాగే ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులు, వీటన్నిటి మధ్య సమన్వయం చేయగలగాలి. సమన్వయం చేసి వీటి మధ్య కన్వర్జేషన్ నడిపి ఒక న్యూ ఐడియాస్ను, మోర్ ప్రొడక్టివ్ అండ్ ఇంప్లిమెంటబుల్ ఐడియాస్, ఐడియాస్ అంటే అబ్స్ట్రాక్ట్ కాదు, ఇంప్లిమెంటబుల్ ఐడియాస్ అంటే యాక్షనబుల్ రీసెర్చ్తో ముందుకు రాగలగాలి. అలాంటి అడ్వైజరీ కౌన్సిలే కాదు, దానికి ఒక రీసెర్చ్ ఎకో సిస్టాన్ని కూడా ఏర్పాటు చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ కెన్ డూ మార్వెలస్ థింగ్స్. మహేశ్వర్ గారు, కాపు ఓట్లకు వైసీపీ వేట అనే ఒక వార్తను చూడొచ్చు సార్, ముద్రగడ అలాగే వంగవీటి రాధా వీళ్ళిద్దరిని కూడా వైసీపీలోకి తీసుకోబోతూ ఉన్నారు, మిథున్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది సార్. ముద్రగడ పద్మనాభంకు కాకినాడ టికెట్, ఆయనకు కానీ వాళ్ళ అబ్బాయి గిరికి కానీ కాకినాడ టికెట్ ఇవ్వబోతున్నారు, అలాగే రాధా ఎప్పటి నుంచో అడుగుతున్న సెంట్రల్ సీట్, విజయవాడ సెంట్రల్ సీట్ ఇవ్వబోతోంది అని చెప్పేసి. సో వీళ్ళిద్దరినీ కూడా వైసీపీలోకి ఆహ్వానించడం వెనుక ఉన్న రాజకీయమేమై ఉండవచ్చు? మీరే చదివారు కదా, కాపు ఓట్లకు వల, కాపు ఓట్లకు వేట, కాపు ఓట్లకు వల వేయని పార్టీ ఏది ఉంటుంది, వేట చేయని పార్టీ ఎవరుంటారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక గణనీయమైన సెక్షను, రాజ్యాధికారానికి చాలా కాలంగా దూరంగా ఉన్న సెక్షన్. రాజ్యాధికారం అంటే మంత్రులుగా లేరని కాదు, సహజంగా రాజ్యాధికారం అన్న పదం వాడినప్పుడు ముఖ్యమంత్రి అనే పదంలోనే వాడతారు. ఎందుకంటే మన సమాజంలో నాయకత్వం అంతా ముఖ్యమంత్రి చేతుల్లో కేంద్రీకృతమై ఉంటుంది. అందువల్ల ముఖ్యమంత్రి కౌన్సిల్ మంత్రులకు కూడా అధికారాలు ఏమి ఉండవు.
అందువల్ల చాలా కాలంగా కాపుల్లో ఆ హార్ట్ బర్న్ అన్నమాట నిజం. ఎందుకంటే న్యూమరికల్లీ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ. సో అక్రాస్ ద స్టేట్ కాపు, బలిజా, ఒంటరి, ఈ తూర్పు కాపు కూడా కలిపితే ఇంకా చాలా పెద్దది. సో ఇంత సిగ్నిఫికెంట్ కమ్యూనిటీ ఏదో ఒక పార్టీకి ఉపయోగపడ్డాను తప్ప మాకు నేరుగా లేదు అనే భావన ఉంది. ఈ భావనే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు భారీ ఎత్తున ప్రజారాజ్యం వెనుక సమీకరణ కారణమైంది. సో ఆ ప్రజారాజ్యం అంటే చిరంజీవిని కాపు నాయకుడు అనలేము, ప్రజారాజ్యాన్ని కాపు రాజ్యం అని అనలేము. బట్ డెఫినెట్గా ఆ కమ్యూనిటీ గణనీయంగా రాలేయింది. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఆ ఒక్క కమ్యూనిటీ ఓట్లపై ఆధారపడి గెలవదు. జగన్ రెడ్ల ఓట్ల మీదనే సీఎం కాలేడు, చంద్రబాబు నాయుడు కమ్మ ఓట్లపైన సీఎం కాడు కూడా. అందువల్ల ఈ పార్టీల్ని నాయకుల్ని ఒక్క కులంతోనే ఐడెంటిఫై చేయడం సరైంది కాదు. కానీ రాజకీయాల్లో ఆ కులం ఒక పార్టీ వెనకాల ర్యాలీ కావడం అనేది మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు చూడండి, సిఎస్డిఎస్ లోక్ నీతి వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ ప్రకారం మెజారిటీ రెడ్డీస్ క్లియర్గా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అయ్యారు. అంటే కాంగ్రెస్ ఎప్పుడైతే రిసర్జెంట్ అయిందో, అధికారంలోకి వస్తుంది అన్న వాతావరణం వచ్చిందో, రెడ్డి ఓటు కాంగ్రెస్ వైపుగా గ్రావిటేట్ అయింది క్లియర్గా. అందువల్ల సమాజంలో ఇది ఫ్యాక్ట్. అది ఇప్పుడు తెలుగుదేశం వెనకాల కమ్మాస్, వైసీపీ వెనకాల రెడ్డిస్ లేరు అని అంటే మనది హిపోక్రసీ అవుతుంది. సో క్లియర్ హిపోక్రసీ అవుతుంది. అందువల్ల కాపులలో ఒక హర్ట్ బర్న్ అంటే కాస్త రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు మనం ఏంటి వీళ్ళకు వాళ్ళకు ఉపయోగపడమేనా అనే భావన ఉంది. కానీ రియాలిటీ ఏంటంటే అలాగే నడుస్తుంది. సో ఇప్పుడు కాపు ఓట్లు 2014లో ప్రజారాజ్య వైఫల్య విఫల ప్రయోగ నేపథ్యంలో, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు ఉండాలి ముఖ్యమంత్రిగా అనే భావనలో పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇవ్వడం వల్ల టీడీపీకి క్లియర్గా షిఫ్ట్ అయింది. 2019కి వచ్చే వరకు వైసీపీకి కాపు ఓటు మెజారిటీగా షిఫ్ట్ అయింది. దానికి కారణము కాపు రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న వైఖరి కావచ్చు, ముద్రగడ్డ పట్ల అనుసరించిన విధానం కావచ్చు, కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వకపోవడం, కారణాలు ఏదైనా కాపు ఓటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో టీడీపీ జనసేన వైపుగా షిఫ్ట్ అవుతారు అనే వాతావరణం కనబడుతోంది. క్షేత్రస్థాయిలో సర్వేలు చూసినా కాపులు బలంగా ఉన్న చోట క్లియర్గా వైసీపీకి నష్టం జరుగుతుంది. నేను అనేక సర్వేలు కూడా చూసి మాట్లాడుతున్నాను. సో టీడీపీ జనసేనల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది, బదిలీ, ఓట్ల బదిలీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. అందువల్ల డెఫినెట్గా వైసీపీకి ఈ ఎన్నికల్లో అతిపెద్ద సవాలు ఏదైనా ఉందంటే కాపు ఓటు. సో కాపు ఓటు షిఫ్ట్ అవుతే ఏంటి పరిస్థితి అని. ఇది ఇక మిగతా సవాళ్ళు అభివృద్ధి జరగలేదు, డెవలప్మెంట్ జరగలేదు, జాబ్స్ ఇలాంటివి ఏమున్నా ఒక సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ అది. ఎందుకంటే ఒక మేజర్ సోషల్ షిఫ్ట్ జరిగితే ఎన్నికల్లో ఫలితాలు తారుమారవుతాయి. ఇప్పుడు మీరు తెలంగాణలో గమనిస్తే ఎస్సీ ఎస్టీ ఓటరు క్లియర్గా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు, ముఖ్యంగా ఎస్సీ ఓటు. లంబాడీ ఓటు కాంగ్రెస్కి క్లియర్గా షిఫ్ట్ అయింది. ముస్లింలలో తిరుగులేని ఆధిపత్యం ఉన్న బీఆర్ఎస్ కాస్త గణనీయమైన ఓటింగ్ను కోల్పోయింది. ఈ సోషల్ షిఫ్ట్లు కాంగ్రెస్ విజయాన్ని రచించడంలో కీలక భూమిక పోషించాయి. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కాపు ఓటు గనక షిఫ్ట్ అయితే అది ఎంత మేరకు షిఫ్ట్ అవుతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన నిర్ణయాత్మక ప్రభావం, డిసిసివ్ ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. అందువల్ల దాన్ని న్యూట్రలైజ్ చేసడానికి వైసీపీ అనేక లక్ష వ్యూహాలు పండుతూ ఉంటుంది. ఒక వ్యూహము టీడీపీ జనసేన కలవకుండా ఉండాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. రెండో వ్యూహం కలిసిన జనసేన వెనకాల ఉన్న కాపు ఓటర్లను రెచ్చగొట్టి జనసేన నాయకుడు మీ నాయకుడు ముఖ్యమంత్రి కాడు, మళ్ళీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తానికే కదా అనే నరేటివ్ను బిల్డ్ చేయడం ద్వారా టీడీపీకి కాపు ఓటు షిఫ్ట్ కాకుండా జాగ్రత్తపడడం వ్యూహం నెంబర్ 2. వ్యూహం నెంబర్ 3 వైసీపీలో ఉన్న కాపు నేతలతో పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు నాయుడు పైన అటాక్, అది మీకు అంబటి రాంబాబు పేరుని నాని చూస్తుంటాం ఇవన్నీ. నాలుగో వ్యూహం ఏంటంటే కాపు ఓట్ల పైన బలమైన ప్రభావం చూపగలిగే ముద్రగడ, వంగవీటి రాధా లాంటి నేతల కొరకు ప్రయత్నాలు చేయడం.
ఐదవది రంగాను చంపిన వారితో ఎలా కలుస్తారు అనే ఒక ఎమోషనల్ నరేటివ్ బిల్డ్ చేయడము. సో ఇలాంటి అనేక అంశాలతో వైసీపీ రాజకీయ వ్యూహాన్ని రచిస్తుంది. మరి టీడీపీ జనసేనతో కలిసి ఒక మేజర్ సెక్షన్ను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రత్యర్థి పార్టీ చేతులు ముడుచుకొని కూర్చోదు కదా, వాళ్ళ కౌంటర్ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా. రైట్ సార్. అంటే ముద్రగడ రాధా విషయానికి వస్తే వంగవీటి మోహన్ రంగ తనయుడు ఆయన గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు, కాంగ్రెస్లో ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన టీడీపీలో ఉన్నారు సార్. ఆయన గతంలో విజయవాడ సెంట్రల్ సీటు ఆశించి భంగపడి అవమానంతో బయటకు వెళ్ళిపోయినని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు ఆయన. అంటే వైసీపీకి వస్తే కనుక ఆ ఎఫెక్ట్ టీడీపీ జనసేనల కూటమి మీద ఎంతవరకు ఉండవచ్చు అంటే? ఏ ఎఫెక్ట్ లేకపోతే వైసీపీ ఎందుకు ఆయన ఒకరు ప్రయత్నం చేస్తుంది సార్? మీ కొరకు నా కొరకు ప్రయత్నం చేస్తుందా వైసీపీ? నా కొరకే అవకాశాలు నేను తెలంగాణ ఓటర్ను, మీ కొరకు అవకాశం ప్రయత్నిస్తుందా? చేయడం లేదు కదా. మరి వంగవీటి రాజు కొరకు ఎదుగు ప్రయత్నం చేస్తుంది. సో ఆయనకు బలం ఉంది కనుకనే, ఆయన రంగా కొడుకు కనుకనే, ఇప్పటికీ ఆయనకు కొంత హోల్డ్ ఉంది కనుకనే కదా ఆయన ప్రయత్నం చేయడం. లేదు ఎందుకు ప్రయత్నం చేస్తారు ఎవరైనా? అంటే కాపు ఓట్లలో చీలిక వస్తుందంటారు. అంటే ఒకవైపు పవన్ వంగవీటి రాదు రావాలి అన్నది వైసీపీ ప్రయత్నం. వస్తుందో రాదో వెండితెర పైన చూడాలి. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పుంజుకుంటుంది అనేది ఒక ఇదైతే, ఆ డ్యామేజ్ ఎవరికి ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది సార్. పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది, ఆ పార్టీ అధినేతల్లో కూడా జరుగుతోంది. ఆ ఎఫెక్ట్, ఆ డ్యామేజ్ జగన్కు ఉంటుందా లేకపోతే చంద్రబాబుకు ఉంటుందా? అంటే షర్మిల కాంగ్రెస్లో చేరినా కాంగ్రెస్ ఏమీ అధికారానికి పోటీ పడే పార్టీ అనైతే ఉండదు సార్, అది అందరికీ తెలుసు. బహుశా షర్మిలకు కూడా తెలుసు. అందువల్లనే ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెళ్ళటానికి వెనకాడింది కూడా. అఫ్కోర్స్ జగన్తో ప్రత్యక్ష పోరు చేయాలి అనే పర్సనల్ ఎంబరాస్మెంట్తో పాటు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ ఏం చేయగలనని, అందుకే ఆమె తెలంగాణలో అవకాశాలకు ప్రయత్నించింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు, ఆంధ్రలో వేరు, ఈవెన్ ఇటీవల గెలవక ముందు కూడా. సో అందువల్ల ఆమె తెలంగాణ రాజకీయ క్షేత్రాన్ని కోరుకుంది. కానీ అది సాధ్యం కానప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఆమె రాజకీయ నాయకత్వాన్ని చేపట్టినా, ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పునర్జీవం పొంది గణనీయమైన ప్రభావాన్ని చూపి అధికారానికి సవాల్ చేసే అవకాశం అయితే లేదు. అందువల్ల నెక్స్ట్ ఏంటి, ఆమె ఓట్ కట్టర్గా, ఓట్ స్ప్లిట్టర్గా, స్పాయిలర్గా, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి ఇట్లాంటి వాటికి. ఆ పాత్రనే కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో పోషిస్తుంది. సో అందులో ఎవరిని ఓట్ కట్టర్ ఎటువైపు నుంచి కట్ చేస్తుంది, ఎవరి ప్రయోజనాలు స్పాయిల్ చేస్తుంది అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఆమె ఏ భూమిక వహిస్తుంది ఇప్పుడు. ఒక్కటి, ఆమె విడిగా పోటీ చేసింది అనుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను లాగిన వైసీపీ నేతలు, అసంతృప్త నేతలు ఒక పెద్ద సెక్షన్ కనుక షర్మిల వైపు వస్తే ఆమె జగన్మోహన్ రెడ్డికి అనుకూల ఓట్లనే తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు వైసీపీకి నష్టం ఉంటుంది. ఆమెకు 2% ఓట్లు తెచ్చుకున్నా, 1% ఓట్లు తెచ్చుకున్నా అది ఛాలెంజ్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మేము షర్మిలతో నడుస్తాం అని అన్నారు. సో ఇలా వైసీపీలో ఇప్పుడు టికెట్లు రాని వాళ్ళు, అసంతృప్త నేతలు, క్షేత్రస్థాయిలో ఎంతో కొంత బలమున్న నాయకులు షర్మిలతో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా విడిగా పోటీ చేస్తే అనివార్యంగా వారు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ బేస్ను తీసుకునే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ బేస్ను తీసుకుంటే జగన్కు నష్టం. లేదు, వారు జగన్ వ్యతిరేక శిబిరంలోనే ఉంటారు కనుక, కాంగ్రెస్ పార్టీ కూడా ఆంటీ వైఎస్ఆర్ క్యాంప్లోనే ఉంటారు కనుక, టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే ఆ కూటమిలో కాంగ్రెస్ కలిసే అవకాశమే ఉండదు కనుక ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ ఎంతో కొంత డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష ఓటే చీల్చి, అంటే జగన్ వ్యతిరేక ఓటు చీల్చితే డెఫినెట్గా అది జగన్కు లాభం ఉంటుంది, టీడీపీకి నష్టం ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా జగన్ వ్యతిరేకం ఓట్లే కదా తీసుకోవాల్సింది. అందువల్ల ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల రాజశేఖర రెడ్డి అభిమాన ఓటర్లను తీసుకోగలుగుతుందా, జగన్ వ్యతిరేక ఓటర్లను తీసుకోగలుగుతుందా అనే దానిపైన ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది తేలుతుంది. ఇక రెండవది, షర్మిల ఎటువైపు ఉంటుంది, ఆమె విడిగా పోటీ చేస్తుందా లేదా టీడీపీ జనసేనతో కలుస్తుందా. టీడీపీతో జనసేనతో కలిస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు అంత సులభంగా ఆమె వైపు తిరుగుతుందా అనేది నా అనుమానం ఎందుకంటే ఒక్కసారి నీవు వితరేక రాజకీయ శిబిరంలో ఉంటే ఆ ఓటర్ ఎందుకని అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఎంటి రామారావు కూతురు వెళ్లి కాంగ్రెస్ లో చేరితే తెలుగుదేశం ఓటే మరి షిఫ్ట్ కాలే కదా ఎందుకంటే ఆటోమేటిక్ గా రాజశేఖర్ రెడ్డి అభిమాన ఓటరు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శర్మిల పనిచేస్తే ఎందుకంటే టీడీపీ జనసేనతో కలవడం అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడం రాజశేఖర్ రెడ్డి అభిమాన ఓటరు దీన్ని అంగీకరించడు అందువల్ల జగన్ పైన అలిగినా గులిగినా శర్మిల వైపు రాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తే శర్మిల ఇండిపెండెంట్ గా తన రాజకీయ అస్తిత్వం కొరకు పోరాడితే జగన్ పట్ల అసంతృప్తి ఉన్న ఓటరు రాజశేఖర్ రెడ్డి బిడ్డే కదా అనేటువంటి యాంగిల్లో ఆలోచించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే రాజశేఖర్ రెడ్డి జీవితకాలం వ్యతిరేకించిన నాయకుని నాయకత్వంలోకి వెళితే డెఫినెట్ గా రాజశేఖర్ రెడ్డి అభిమాన ఓటరు శర్మిల వైపు ఎంత వెళ్తారన్నది అనుమానాస్పదమే వాస్తవంగా ఆమె ఇటీవల లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపడం వైఎస్ఆర్ కుటుంబం తరఫున పంపుతున్నానని చెప్పడం నారావారి కుటుంబం తరఫున లోకే ధన్యవాదాలు చెప్పడం ఒక రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ మరి వాళ్ళకి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు కానీ అది కంప్లీట్లీ రాంగ్ పొలిటికల్ స్ట్రాటజీ ఎందుకంటే ఆమె కాంగ్రెస్లో చేరి టీడీపీతో కలుస్తుందో లేదో తెలియకుండా అనవసరంగా ఆమె లోకేష్కు ఫ్రెండ్లీ జెస్చర్ చూపారు అది కూడా లోకేష్ అంటే ఆమె స్థాయి లోకేష్ కొరకే పరిమితం చేసుకుంది చంద్రబాబు నాయుడుకు క్రిస్మస్ గిఫ్ట్ పంపలే లోకేష్కి పంపారు సో తనను తాను లిమిట్ చేసుకున్నారు నేను లోకేష్ సమాన స్థాయి అని దాంతో పాటు ఆమె చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే ఆమె సమాన స్థాయి కాదా అవునా అనే డిబేట్లో నిలతలేను కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైతే డెఫినెట్గా పొలిటికల్ స్టేటస్ రీత్యా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మీకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనే చర్చ వస్తుంది తప్ప లోకేష్ రాదు అందుకే మీరు గమనించండి పవన్ కళ్యాణ్ ఎప్పుడు పోయినా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతున్నాడు తప్ప లోకేష్తో చర్చ జరపలే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో కూడా లోకేష్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చర్చలు జరపలే ఎందుకంటే ఆ జాగ్రత్త పడతా రాజకీయ నాయకత్వం సో అందువల్ల అదొక చేసిన మిస్టేక్ రెండో మిస్టేక్ ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబం తరఫున లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ పంపితే వైఎస్ఆర్ అభిమాన ఓటర్లు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా దాన్ని సో ఏ రకంగా ప్రయోజనం రేపు బీజేపీతో కలవడానికే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు నాకున్న సమాచారం ప్రకారం కూడా బహుశా బీజేపీ టీడీపీ జనసేన కలిసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సో అలాంటప్పుడు 10 సీట్లు వాళ్ళేదో అడుగుతున్నారు వీళ్ళు 5 ఇస్తామంటున్నారని చర్చలు నడుస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రేపు గనక ఒకవైపు వైసీపీ ఒకవైపు టీడీపీ బీజేపీ జనసేన ఉంటే లోక్సభ ఎన్నికలు కూడా కలిసి వస్తుంటే షర్మిల ఏ పాత్ర తీసుకోవాలి కాంగ్రెస్ అధ్యక్ష నాయకురాలుగా ఆమె రెండు కూటములను రెండింటిని వ్యతిరేకించాలి కానీ ఒకసారి లోకేష్కు నారావారి కుటుంబం పట్ల వైఎస్ఆర్ కుటుంబం తరఫున అంత భానుహామి సౌహార్దత ప్రకటించాక ఎలా విమర్శిస్తారు అందువల్ల తన పొలిటికల్ స్పేస్ను తానే లేకుండా చేసుకుంటున్నారు అందువల్ల ఇంకా చాలా విషయాలు తేలక ముందే తొందరపాటుతో చేసిన పని అందువల్ల ఇలాగే రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు పొలిటికల్గా బూమరాంగ్ అయ్యేటువంటి పనులు చాలా చేస్తుంటారు అందుకే రాజకీయ నాయకులు ఓడిపోతూ ఉంటారు సో ఓడిపోయినాక వాళ్ళకి అర్థమవుతుంది అయ్యో ఇది పొలిటికల్గా బూమరాంగ్ అయింది అని సో అందువల్ల ఈ నా అంచనా అయితే అది పొలిటికల్గా బూమరాంగ్ అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కానీ ఆమెకు కానీ ఏ రకమైన ప్రయోజనం ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్గానే మిగులుతుంది వైసీపీ ఒక జాబితా రిలీజ్ చేయబోతుందని ఒక సమాచారం సార్ రెండు మూడు రోజుల క్రితమే కొంతమంది నాయకులు కూడా చెప్పారు సో వైసీపీ రిలీజ్ చేయబోయే జాబితా మీద షర్మిల ఎఫెక్ట్ అనే మరో వార్తను చూస్తూ ఉన్నాం సార్ జాబితాపై జంకు అని చెప్పి సో కాంగ్రెస్ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు సిట్టింగ్లుగా ఉంటే వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు అందుకనే కాస్త జాగ్రత్త పడుతూ ఉన్నారు జాబితా రిలీజ్ చేయడానికి లేట్ చేస్తున్నారు జగన్ అనే ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం సార్ అంటే ఒక రకమైన డైలమా వైసీపీకి ఉన్నమా నిజం ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది నేను పేర్లతో సహా చెప్పగలను కానీ బాగుండదని చెప్పడం లేదు సందర్భమైనప్పుడు చెప్తాను కొన్ని నియోజకవర్గాల్లో జగన్ పట్ల పూర్తి అనుకూలత ఉంటుంది అభ్యర్థి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంటాయి అందులో మరీ ముఖ్యంగా తెలుగుదేశం అభ్యర్థితో జనసేన అభ్యర్థితో మంచి పేరున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఈ పరిస్థితి ఇంకా ఎక్కువ ఉంటుంది
సో అందువల్ల అక్కడ అభ్యర్థిని గనక మార్చకపోతే తీవ్రమైన నష్టం పోతారు అంటే జగన్ పట్ల అనుకూలంగా ఉంది వైసీపీ పట్ల అనుకూలంగా ఉంది కానీ అభ్యర్థి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది అదనంగా తెలుగుదేశం అభ్యర్థి పట్ల సానుకూలత ఉంది అనుకోండి ఇది ఒక సెట్ ఆఫ్ కాన్సిస్టెన్సీస్ రెండో సెట్ ఆఫ్ కాన్సిస్టెన్సీస్ ఏంటంటే టీడీపీ జనసేన కలిస్తే క్లియర్ గా వైసీపీ పైన ఆధిక్యతో సమానమైన ఓటింగ్ ఉంటుంది అలాంటి చోట ఏమవుతుందంటే అభ్యర్థి పైన వ్యతిరేకత ఉంటే ఇంకెక్కువ నష్టపోతది ఇదైతే మీకు అభ్యర్థి మారిన నియోజకవర్గం ఉదాహరణ చెప్తాను గాజువాక గాజువాకలో మీరు టీడీపీకి జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేశారు దాదాపు ఈక్వల్ ఓటింగ్ వచ్చింది నాకు గుర్తున్నంత వరకు సెకండ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు థర్డ్ ప్లేస్ లో టీడీపీ ఉన్నాడు కానీ ఇద్దరి మధ్య తేడా చాలా స్వల్పం అందువల్ల అది ఏంటంటే సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఇస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అని పైథాగరస్ థీరం ఉంటుంది జామెట్రీలో ఈ జామెట్రీని పాలిటిక్స్ కన్వయిస్తే సో నాకు గుర్తున్న సబ్జెక్ట్ కరెక్షన్ అరౌండ్ 28% టీడీపీ 29% జనసేన అంటే మీకు ఉన్నదనుకో ఉన్నట్టు గుర్తు బట్ ఏదైనా టీడీపీ జనసేన ఈక్వల్గా వచ్చాయి ఓటు చీలింది వైసీపీ లాభపడింది ఇప్పుడు ఆడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇంకా క్లారిటీ ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా టీడీపీ జనసేన కలిస్తే బలీయమైన శక్తిగా మారుతుంది సో అలాంటి పరిస్థితులు ఏమవుతుంది వైసీపీ స్థానిక ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉంది అనుకోండి ఉదాహరణకు ఉందనే భావించి వైసీపీ అక్కడ నాగిరెడ్డి గారు అనుకో నాగిరెడ్డి అనుకుంటాను కదా సో మార్చి రామచంద్రరావుని వరకు ఇన్ఛార్జ్ ఇచ్చినట్టున్నారు సో అక్కడ నష్టం జరుగుతుందని భావించారు అందుకే మార్చారు కదా సో ఇది రెండో సెట్ ఆఫ్ కాన్సిస్టెన్సీస్ అంటే టీడీపీ జనసేనల మధ్య కలవడం వల్ల క్లియర్ అరిథమెటిక్ అడ్వాంటేజ్ వచ్చేసిన కాన్సిస్టెన్సీస్ ఉంటాయి అక్కడ గనక వైసీపీ అభ్యర్థి పట్ల కాస్తంత వ్యతిరేకత ఉన్నా నష్టపోతారు లేదు వైసీపీ అభ్యర్థి పట్ల ఎక్కువ సానుకూలత ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఇంకొకరు వాళ్ళకి టికెట్ వల్ల ఆపడతారు ఇది రెండు సెకండ్ సెట్ ఆఫ్ కాన్సిస్టెన్సీస్ థర్డ్ సెట్ ఆఫ్ కాన్సిస్టెన్సీస్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి పట్ల వ్యతిరేకత ఉంది ఇది థర్డ్ సెట్ ఆఫ్ కాన్సిస్టెన్సీస్ ఈ థర్డ్ సెట్ ఆఫ్ కాన్సిస్టెన్సీలో అటు ప్రభుత్వం పట్ల యాంటీ ఇన్కంబెన్సీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యే పట్ల అంటే ఏం చేయాలి జగన్ మీద మార్చలేరు కదా అందువల్ల మార్చగలిగేది ఎమ్మెల్యేనే అందువల్ల కనీసం ఎమ్మెల్యేలను మారిస్తే కొంత యాంటీ ఇన్కంబెన్సీ న్యూట్రలైజ్ అయి ఈ మూడు ఇట్లను మనము కాస్తంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను కూడా సాఫెన్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇది మూడోది థర్డ్ ఫోర్త్ సెట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి ఉదాహరణకు జనసేన ఒక సామాజిక వర్గం టీడీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఇంకో సామాజిక వర్గం ఆ రెండు కలిశారనుకోండి మీకు ఇప్పుడు ఉదాహరణకు ఉత్తరాంధ్రలో డామినెంట్ పొలిటికల్ కమ్యూనిటీ గవరా సో మనకు గవరా ప్లస్ కాపు కలిశారనుకోండి సో క్లియర్ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది రెండు బలమైన సామాజిక వర్గాలు న్యూమరికల్లీ సో ఉత్తరాంధ్రలో ఉన్న ఎగ్జాంపుల్ సో గవరా ప్లస్ తూర్పు కాపు కలిశారనుకోండి సో అదొక కన్సిడరబుల్ ఓటింగ్గా మారిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల తమ అభ్యర్థి పట్ల వ్యతిరేకత లేకపోయినా ఈ సోషల్ కాంబినేషన్ ఎదుర్కోవటానికి తాను కూడా సోషల్ ఇంజనీరింగ్ వైసీపీ చేయాల్సి వస్తుంది అక్కడ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉండకపోవచ్చు కానీ ఎమ్మెల్యే ఒక కమ్యూనిటీ అనుకుందాం ఈ టీడీపీ జనసేనల కలయిక వల్ల వచ్చిన కాంబినేషన్ ఎదుర్కోవటానికి ఒక ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మీకు ఇప్పుడు కొండేపి ఉంది ఉదాహరణకు కొండేపిలో మాలలు ఎక్కువ వాస్తవంగా కానీ అక్కడ మాలలు ఎలాగూ వైసీపీ కోటేస్తారు కనుక మాలిక అభ్యర్థిని పెట్టారనుకోండి మాలలు సహజంగానే వైసీపీకి లాయల్ ఓటరు మాదిగ ఓట్లలో మాత్రమే టీడీపీ వైసీపీలో కొంత చీలిక ఉంటుంది సో తన అభ్యర్థి మాదిగ జగన్ను చూసి మాల ఈ రెండు కాంబినేషన్లు కలిస్తే తనకు ఉపయోగమని అనుకోవచ్చు సో ఇలాంటి క్యాలిక్యులేషన్లు కూడా ఉంటాయి అందువల్ల వైసీపీ జాబితా మార్చడానికి ఇప్పుడు నేను చెప్పిన నాలుగైదు కారణాలు ఉన్నాయి సో ఈ కారణానికి అదనంగా యాడ్ అయ్యేది ఏంటంటే షర్మిల కారణం ఇప్పటికిప్పుడు వైసీపీ ఏదో టెన్షన్ పడుతుందని నేను అనుకోను కానీ ఎక్కడైనా అసంతృప్త వారికి గతంలో టీడీపీ జనసేన మాత్రమే ఆప్షను ఆల్రెడీ టీడీపీ జనసేనకు బలమైన నాయకులు ఉన్నారు టీడీపీకి నాయకులు ఉన్నారు వాళ్ళిద్దరు అడ్జస్ట్ చేసుకుంటే కష్టమవుతుంది మళ్ళీ వైసీపీ అసంతృప్త నాయకుడు కూడా వెళ్తే ఆయన ఎక్కడ అడ్జస్ట్ చేసుకోగలుగుతారు అందువల్ల ఆ అకామిడేషన్ స్కోప్ లేదు కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడే పడి ఉంటారు కానీ ఇప్పుడు షర్మిల వచ్చేవారు వాళ్ళకి ఇంకో వేదిక ఉంటుంది ఇప్పుడు మంగళగిరి సీటే ఉంది
మంగళగిరి సీట్లో పద్మశాలిలకు టికెట్ ఇస్తే ఉపయోగం అని జగన్ అనుకున్నాడు గనక చిరంజీవికి అభ్యర్థిగా పెట్టారు ఇన్ఛార్జిగా పెట్టారు దాంతో మనసు నొచ్చుకున్న ఆళ్ళ రామకృష్ణ బయటికి వచ్చాడు కానీ ఆయన టీడీపీకి వెళ్ళగలడా ఎందుకంటే ఆయన లోకేష్ పైన చంద్రబాబు నాయుడు పైన కేసు లేసి పోరాటం చేశాడు వెళ్ళకూడదని వెళ్ళదు అట్లా పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది వెళ్ళినారు కానీ ఎందుకంటే కేసీఆర్ మీద పోటీ చేసిన వ్యక్తే కేసీఆర్ బీఆర్ఎస్ లో చేరాడు కానీ కొంత పర్సనల్ ఎంబరాజ్మెంట్ ఉండొచ్చు ఆయనకు ఇప్పుడు ఆయనకు ఏంటి అవకాశం ఆయన అంతకుముందు మీరు గమనించండి వైసీపీతో వెళ్తున్నాను కానీ ఎక్కడ పోతున్నాను చెప్పలే ఇప్పుడు వెంటనే ప్రకటించారు శర్మిల వెంటనే నేను నడుస్తాను అని సో అలాంటి వాళ్ళకు శర్మిల ఒక వేదిక అవుతుంది కనుక ఆ ఫ్యాక్టర్ను కూడా ఫ్యాక్టర్ ఇన్ చేసుకొని వైసీపీ జాబితా తయారు చేసే అవకాశం ఉంటుంది కదా రైట్ సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ ఇది గాజువాకలో జనసేన పవన్ కళ్యాణ్కి 58539 పల్ల శ్రీనివాసరావు టీడీపీ తరఫున పోటీ చేశారు ఆయన 56642 ఇద్దరికి 2000 కంటే అదే నేను చెప్పినది పవన్ కళ్యాణ్కు నా డౌట్ 29% వచ్చింది పల్ల శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థికి 28% వైసీపీ క్లియర్ ఎడ్జ్ తెచ్చుకుంది